కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంకుల వద్ద బుధవారం ఉదయం నుండి ప్రజలు బార్ల సంఖ్యలో బ్యాంకుల ముందు చేరుకొని మోడీ ప్రభుత్వం అందించిన డబ్బులు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించిన 1500 రూపాయల కోసం జనాలు బ్యాంకుల ముందు బార్లు తీరారు. టోకన్ లేదు రావద్దు అంటాడు. అనుభవ టోకన్ తీసుకోబడ ఫోటో నమస్తే సార్, నా పేరు ప్రదీప్. ఎస్బీఐ ఎల్లారెడ్డి శాఖ బ్రాంచ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఈ రీసెంట్గా మన మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిపాజిట్ చేసిన 500 రూపీస్ మన బ్రాంచ్కి రఫ్గా 3721 అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళకి అరౌండ్ 18.6 లాక్స్ వరకు డిపాజిట్ అయినాయి. అదొకటి, మళ్ళీ మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సార్ ఇచ్చిన అమౌంట్స్ కూడా రఫ్గా అరౌండ్ 2500 అకౌంట్స్లో డిపాజిట్ అయ్యాయి. అవి కూడా జనాలు విత్డ్రా చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ సౌకర్యార్థము బయట టెంట్స్ వేయించాము, ప్లస్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సోషల్ డిస్టెన్సింగ్ మన ప్రభుత్వం ఎట్లయితే నిర్దేశించిందో ఆ విధంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ వాళ్ళకు విత్డ్రాల్స్ ఏ ఇబ్బందులు లేకుండా ప్రొవైడ్ చేయడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే మన పోలీస్ స్టేషన్ నుంచి కూడా సర్వర్లో సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఇంకా ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు కూడా మనకు చాలా హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విషయమై మేము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే జనాలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, వచ్చిన డబ్బులు ఎక్కడికి అంటే అకౌంట్ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళవు. సో నిదానంగా అంటే అవసరం లేకుంటే కనుక బ్యాంకుకు రావచ్చు అని చెప్పేసి ఒక చిన్న మనవి. అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేకుండా ఉంటే కనుక కొన్ని రోజుల తర్వాత తీసుకోగలుగుతాం అనుకుంటే ఆ తర్వాత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వచ్చి తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు చాలా హెవీ రష్, ఆల్మోస్ట్ ఇవాళ మార్నింగ్ నుంచి అరౌండ్ 700-800 టోకెన్స్ ఇష్యూ చేశాము. టోకెన్స్ ఇష్యూ చేసి ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ అట్లా సిఎస్పీస్ నుంచి 3 సిఎస్పీస్ అటాచ్ అయ్యి ఉన్నాయి మనకి. సిఎస్పీస్ నుంచి ప్లస్ బ్రాంచెస్ నుంచి కూడా విత్డ్రాల్స్ ఫెసిలిటేట్ చేస్తున్నాము. సో 700-800 మెంబర్స్ పర్ డే చేయాలంటే ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషనే. సో జనాలకు మనం చేసుకునేది ఏంటంటే, మీకు అవసరం ఉంటే కనుక రండి, అవసరం లేదనుకుంటే కనుక మేము కూడా మనకు యాక్చువల్గా వాళ్ళ సహకారం లేకపోతే ఇది చేయలేము. యాక్చువల్గా పోలీస్ సిబ్బంది వాళ్ళ సహకారం, ఎందుకంటే 700-800 టోకెన్స్ ఎంతైతే ఇష్యూ చేశారో మనకు ప్లేస్ కూడా సరిపోదు. కోర్టులో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఆర్డర్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేపించేసి వాళ్ళకు అఫ్కోర్స్ వాటర్ ఫెసిలిటీ బ్యాంక్ తరఫు నుంచి ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళు ఒక ఆర్డర్ మెయింటైన్ చేపించి ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్కి అట్లా టోకెన్స్ ఇష్యూ చేసి బ్రాంచెస్కి పంపించడము, బ్రాంచ్కి సిఎస్పీస్కి డైవర్ట్ చేయడం అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. అట్లాగే మా సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళ సహకారం ఎంత చాలా మనకు మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది. వాళ్ళకు కూడా మేము థ్యాంక్ఫుల్ కృతజ్ఞతలుగా ఉంటాము, వాళ్ళ సహకారం కూడా చెప్పుకోగలం.